Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆనం కోటం రెడ్డి తర్వాత నెల్లూరు వైసీపీలో మూడో వికెట్. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 100% సీట్లు అందించిన మూడు జిల్లాల్లో ఒకటైన నెల్లూరులో ఇప్పుడు అనూహ్యంగా అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధరరెడ్డి రూపంలో ఇద్దరు ఎమ్మెల్యేలు అధిష్టానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఎమ్మెల్యే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. నెల్లూరు జిల్లాలో పెద్దరెడ్డిగా పేరొందిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధరరెడ్డి కొంతకాలంగా వైసీపీ అధిష్టానం తమను ట్రీట్ చేస్తున్న విధానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా రెండోసారి జగన్ కేబినెట్ విస్తరణ సందర్భంగా చోటు కల్పించలేదన్న అసంతృప్తి వీరిని వేధిస్తోంది. దీంతో తాజాగా ఇద్దరు స్వరం పెంచారు. అయితే ముందు ఆనం నియోజకవర్గం వెంకటగిరిలో వైసీపీ మరో ఇన్ఛార్జిని నియమించింది. ఆ తర్వాత ఇప్పుడు కోటంరెడ్డి నియోజకవర్గం నెల్లూరులోనూ నియమించేందుకు సిద్ధమవుతోంది. దీనికి తోడు వీరిద్దరూ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వైసీపీని చిక్కుల్లోకి నెడుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఆనం కోటమరెడ్డి రూపంలో ఇద్దరు ఎమ్మెల్యేలు చేస్తున్న తిరుగుబాటుతో అధిష్టానం ఇరుకున పడుతోంది. దీంతో వీరిద్దరికీ చెక్ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇన్ఛార్జీల నియామకంతో వీరిద్దరికీ పొమ్మనలేక పొగబెట్టేందుకు జగన్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఆనం స్థానంలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని, కోటమరెడ్డి స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు. తాజాగా వీరిద్దరి తరహాలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా అధిష్టానంపై గొంతు విప్పారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన నియోజకవర్గంలో అధిష్టానం నియమించిన పరిశీలకుడు ధనంజయ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్తోనూ ఆయన తండ్రి వైఎస్తోనూ తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మరీ ఆయన్ని టార్గెట్ చేశారు. ఏకపక్ష నిర్ణయాలను జగన్తోనే తెలుసుకుంటారని మేకపాటి చెప్పేశారు. దీంతో ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఇబ్బందులు పడుతున్న జగన్కు మరో కొత్త సమస్య వచ్చి పడినట్లయింది. ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ పరిశీలకుడిగా ధనంజయ రెడ్డిని అధిష్టానం నియమించింది. దీంతో ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నేతలను సమన్వయపరచకుండా ధనంజయ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తారన్నారు. పార్టీలో ఇబ్బందులున్నా, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నా వారిని సర్దుబాటు చేయాల్సిన ధనంజయ రెడ్డి తన వ్యతిరేకులతో కుమ్మక్కయ్యారని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఆయన పెత్తనాన్ని తాము సహించమని తేల్చి చెప్పారు. ధనంజయ రెడ్డి వల్ల పార్టీకి తీరని నష్టమని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఎప్పటికైనా ధనంజయ రెడ్డిని వెనక్కి పిలిపించకపోతే నియోజకవర్గంలో పార్టీ పట్ల వ్యతిరేకత ఎక్కువ అవుతుందని అన్నారు. మరి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.